చూస్తే మాజీ మంత్రి జయగొండి హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు రిజర్వేషన్ల అంశం లేకపోవడం దురదృష్టకరమన్నారు. జనాభా ప్రాతిపదికన కానీ 5% కానీ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించే అవకాశం లేదన్నారు. కాపులను చిన్నచూపు చూస్తుంటే బాధగా ఉందని హరిరామజోగయ్య ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి జయగొండి హరిరామజోగయ్య మరో లేఖ రాశారు. వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, హరిరామజోగయ్య మరో లేఖ అయితే విడుదల చేశారు, ఆ లేఖ సారాంశం ఓవరాల్గా ఏంటి అని అనుకోచుంటారు రాజు? మాధురి, మొత్తం మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలు విడుదల చేసిన పరిస్థితి అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే అన్ని వర్గాలకు కూడా మేలు చేస్తామని చెప్పేసి రెండు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలో ఇవాళ చేగుండి హరిరామజోగయ్య కాపు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖలో ఎస్పెషల్లీ కాపులకు సంబంధించి అలాగే బరిజ, తెలగ అలాగే ఒంటరి కులస్థలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎక్కడ కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు లేకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. కాపు, బరిజ, తెలగ, ఒంటరి కులాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలి, అవి కూడా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కలగజేయాలని చెప్పేసి గతంలో కూడా అనేక ఉద్యమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కాపు ఉద్యమాలు. మరి ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోలో ఈ అంశాలను కనీసం చేర్చకపోవడం, ప్రస్తావించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం జనాభా ప్రాతిపదికన కాకపోయినా అట్లీస్ట్ 5% ఉన్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లలో కాపు, బలిజ, తెలగ వంటి కులస్తులకు సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించుంటే బాగుండేది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రెండు పార్టీలు అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే ఇటు కూటమి రెండు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోల్లో కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనే అంశం లేకపోవడం దురదృష్టకరమని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వెనుకబడినటువంటి కాపుల పట్ల చిన్నచూపు చూస్తున్న ఈ పార్టీలన్నీ కూడా అని చెప్పేసి ఆయన చాలా ఘాటుగా కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం హరిరామజోగయ్య రాసినటువంటి లేఖ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు అలాగే బలిజ, తెలగ వంటి కులాలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు దీని మీద ఒక ఆలోచనలో పడేసింది అనేసి అందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా ఈ రెండు మేనిఫెస్టోల్లో ఈ కులాలకు సంబంధించి, సామాజిక వర్గాలకు సంబంధించి సరైనటువంటి న్యాయం చేస్తామని పార్టీ కూడా చెప్పకపోవడం బాధాకరం అనేటువంటి వాదన కూడా ఆయన కూడా వ్యక్తం చేసినటువంటి. హరిరామజోగయ్య లేఖకు సంబంధించి ఇటు కూటమి నేతలు కావచ్చు అలాగే అటు వైసీపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయని అనుకోవచ్చుంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అటు కూటమి అలాగే వైసీపీ రెండు కూడా కాపుల కోసం మేము చాలా చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా డిసైడింగ్ సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేస్తున్నందుకు రెండు పార్టీలు అంటే అటు కూటమి కావచ్చు అలాగే వైసీపీ రెండు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలని ప్రసన్నం చేసినటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే కాపులని అన్ని సందర్భాల్లో కూడా కేవలం ఎన్నికలకు ఉపయోగపడేటటువంటి ఒక యంత్రాలుగానో లేకపోతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అస్త్రాలుగా మాత్రమే మార్చుకొని ఆయా పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోలో ఈ అంశాలు ఏమి కూడా చర్చకూడదు అంటే కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు, కనీసం 5% ఒక రిజర్వేషన్ ఇస్తామనేటువంటి అంశాలకు సంబంధించి ఏది కూడా పొందుపరచకపోవడం పట్ల ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యనేతలైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నట్లు పరిస్థితి. ఇప్పటివరకు కూడా ఈ రెండు మీరు చెప్పినట్టు ఈ రెండు పార్టీలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసి ఉండే నేపథ్యంలో హరిరామజోగయ్య లేఖ ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి సో ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా దీని మీద అయితే రియాక్షన్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.
మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. ఇదే అంశంపై మాట్లాడడానికి మా ప్రతినిధి మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, హరిరామ జోగయ్య అయితే మరో లేఖ విడుదల చేశారు, అటు వైసీపీ కావచ్చు ఇటు కూటమి మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం లేకపోవడం, ఇదే అంశం ఎన్నికలపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారు? మాధురి, మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు ముఖ్యంగా మనం చూసినట్లయితే 70 నుంచి 80 లక్షల మంది కాపులు అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. అందులో తూర్పు కాపు బీసీ కింద పోతారు కాబట్టి మిగిలినటువంటి బలిజ కాపు ఇతర ఓసీ కులాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా 5% రిజర్వేషన్ అంటే వారితో కూడా కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల పైచులకు కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5% రిజర్వేషన్ కావాలంటూ కూడా హరిరామ జోగయ్య గతం ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి నిన్న రిలీజ్ చేసినటువంటి కూటమి తరఫున ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో కానివ్వండి అటు వైసీపీ తరపు నుంచి కానివ్వండి ఈ రెండు మేనిఫెస్టోల్లో కూడా ఎక్కడా కూడా ఈ కాపులకి న్యాయం చేసే విధంగా చదువులో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి అనేక ఈ వ్యవస్థల్లో ఎక్కడా కూడా 5% రిజర్వేషన్ కూడా కల్పిస్తాము అనే సూచనలు అయితే కూడా ఎవరు కూడా ఇరు పార్టీలకు చెందినటువంటి అంటే అటు కూటమి అభ్యర్థులకి కూటమి మేనిఫెస్టోలో కానీ అటు వైసీపీ మేనిఫెస్టోలో కానీ ఈ మేనిఫెస్టోలు ఎక్కడ కూడా ప్రస్తుతం వచ్చిపోవడం తోటి హరిరామ జోగయ్య ఒక ఇంతకు ఆవేదనకు లోనైనట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలో మనం ఆయన రాసిన రాత్రిని బట్టి మనం చూస్తున్నట్లయితే ఏదైతే ఈ లేఖలో ఉన్నటువంటి కాపులు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వీరికి ఉద్యోగాల్లో అంటే చాలా వరకు కూడా పేదరికంలో మగ్గుతున్నారు కాబట్టి ఆ పేదరికంలో ఉండేటటువంటి కాపులకి కంపల్సరిగా రిజర్వేషన్ అనేది ఇస్తే కనుక రానున్నటువంటి రోజుల్లో ఆ కుటుంబాలు వృద్ధి చెందుతాయి అనే ఆలోచనతో అయితే గత కొన్నేళ్లుగా కూడా కాపు నేతలు అనేక మంది ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో అదే ఉద్యమాలకు సంబంధించి హరిరామ జోగయ్య కూడా కాపు సంక్షేమ సేనాన్ని కూడా పెట్టి కాపుల ఐక్యత కోసం కాపుల పోరాటాల కోసం కాపుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఇలా చేయకపోవడంతో కాపులు అందరూ కూడా ఒక ఇంత ఆందోళనకైతే హరిరామ జోగయ్య కాదు ఇతర కాపు నేతలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కాపులు సంబంధించి ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకోపోవడం పట్ల మాత్రం కాపులైతే మాత్రం అన్ని పార్టీల పైన కూడా ఆవేశంతోనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం రానున్నటువంటి ఎలక్షన్ లోనే కాపు నేతలు కానివ్వండి ఏ విధంగా ప్రచారంలో తీసుకెళ్తారండి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మనకుంది మాధురి. థ్యాంక్ యూ సోమశివరావు.